राष्ट्र प्रभुत्वं वेळ वेधिस्तुंदी ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అవినీతి గురించి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అభివృద్ధి లేదు ఎక్కడా కూడా అభివృద్ధి లేదు మొన్న నితిన్ గడ్కరీ గారు రాజమండ్రి వచ్చారు 5 లక్షల కోట్లతో నేను రోడ్లు వేస్తున్నాను 5 లక్షల కోట్లతో ఈ రాష్ట్రంలో రోడ్లు వేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి 500 కోట్లతో గ్రామాల్లో గాని పంచాయతీలు గాని ఆర్ఎండ్బిలు గాని రోడ్లు వేసేటువంటి దమ్ము ధైర్యం ఉందా డబ్బులు ఉన్నాయా అని అడుగుతున్నా ఎందుకు అప్పులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం అప్పులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మనం అందరం కూడా ఆలోచించాలి అప్పులు చేయడం అవినీతి చేయడం ఈ ఇసుక దొరకపోవడానికి కారణం ఏంటి ఇవాళ రాష్ట్రంలో ఈ ఇసుక దొరకపోవడానికి కారణం ఏంటి రాష్ట్రంలో బంగారం ఏ కొట్టుకెళ్ళినా డబ్బులు ఉంటే వెంటనే బంగారం కొనుక్కోవచ్చు ఆ బంగారం విదేశాల నుంచి వస్తుంది మన దేశంలో లభ్యం కాదు బంగారం కానీ బంగారం వెంటనే దొరుకుతీ మన పక్కన కృష్ణా నదిలో ఒక్కలో వాగు ఉన్న ప్రాంతంలో మనకు మాత్రం ఇసుక దొరకనివ్వడు జగన్మోహన్ రెడ్డి ఇదండి ఆయన పరిపాలనలో జరుగుతున్న అద్భుతమైనటువంటి ఆలోచన గతంలో పుడి ఇసుకన్నాడు చంద్రబాబు నాయుడు పోనీ వాళ్ళు తెలుగుదేశం వాడు కొంత తినమన్నాడు మనం కొద్దిగా చౌకగా ఇసుకని ఇచ్చేవాడు ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఈ ఇసుకని సెంట్రలైజ్ చేశాడు రకరకాల పాలసీలు పెట్టాడు గతంలో 500 ఉన్న లారీ ఇవాళ 1800 20,000 వెళ్ళిపోయింది లారీ ట్రాక్టర్ 7,000 వెళ్ళిపోయింది 2,000 ఉన్నది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది 24లో మోడీ నాయకత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది ఇసుకను అందరూ కూడా 4,000కి 2 యూనిట్లు లారీ అమ్మేస్తాం ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులే ఆ ఇసుక వ్యాపారం చేసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ తీర్చిదిద్దుతుందని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఇసుక ఎంత మనకు లభ్యత ఉన్నా సముద్రంలో పోకుండా మనం దాన్ని కాపాడుకుని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ ఇసుక ద్వారా ఇవాళ 1,000 కోట్లు కూడా ఇవ్వడం లేదు మేము 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొస్తాం ఇసుక మాఫియా శాండ్ మాఫియా మైన్స్ మాఫియా నేను నా ఒంగోలు వెళ్ళాను బాపట్ల వెళ్ళాను పూర్వం ఈ మైన్స్ అన్ని కూడా గ్రానైట్ కొన్ని కూడా ఒక మంత్రి గారి ఆధ్వర్యంలో ఉండేది చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇప్పుడు ఈయన పరిపాలనలో కొంతమంది మంత్రులు వాళ్ళ మావయ్య పరిపాలనలో ఉంటున్నాయి ఆయన పరిపాలనలో కొంతమంది మంత్రులు ఈయన పరిపాలనలో ఈయనకి సంబంధించినటువంటి వ్యక్తులు మనం అధికారం ఇచ్చింది మైన్స్ ని పంచుకోమనా మైన్స్ మాఫియా మనం అధికారం ఇచ్చింది మైన్స్ మాఫియా కోసం కాదు దానిలో వచ్చిన ధనాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బొక్కసం వేయమని వీళ్ళకి 150 యొక్క స్థానాన్ని ఇచ్చాం కానీ బొక్కసంలో దేనికి వేయడం లేదు మైన్స్ మాఫియా అలానే శాండ్ మాఫియా లెక్కర్ మాఫియా ఈ లెక్కర్ ఏంటండి ఈ రేట్ ఏంటండి నేను అసలు లెక్కరికి నేను అసలు సార్ గాంధీ అమరవనం అందరిని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను అక్కలారా చెల్లెళ్ళారా అని పెద్ద కూతలు కోసాడు ముఖ్యమంత్రి ఈవేళ బారులు తెలిసేస్తున్నారు బారులు తెలుస్తున్నారు బ్రాందీని ఎవరు తయారు చేస్తారు ఈ రాష్ట్రంలో అంటే ఈ ప్రభుత్వమే తయారు చేస్తుంది బ్రాందీ పూర్వం నాకు తెలిసినంత వరకు కొంతమంది సారా ఊళ్ళో కాపు సారా కాల్చేవారు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా అలానే పచ్చి బ్రాందీ కాసి అమ్మేస్తున్నాడు వాడు కుటుంబాలే కాసి అమ్మేస్తున్నాయి కానీ అమ్మేస్తూ ఎంత దౌర్భాగ్యం దౌర్జన్యం అంటే ఈ బ్రాందీ విషయంలో మనకి ఈవేళ డిజిటలైజేషన్ నేను బటన్ నొక్కుతున్నాను అంటున్నాడు చంద్రబాబు ఈయన ఏం బటన్ నొక్కుతున్నాడు ఎందుకు బటన్ని ఈవేళ వైన్ షాప్ లో పెట్టడని ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది ఎందుకు బటన్ పెట్టవు డిజిటలైజేషన్ బొప్పాయి షాప్ బండి మీద పేటిఎం ఉంది కానీ బ్రాందీ షాప్ లో పేటిఎం ఎందుకు లేదండి బ్రాందీ షాప్ లో పేటిఎం ఎందుకు లేదండి మీ అందరు కూడా చెప్తున్నాను సోదరులకి
యాభై రూపాయలకి అమ్మితే ఎక్కువ అండి ఆ బ్రాండీ, దాని 200 పైన అమ్ముతున్నారు. చాలా మంది సోదరులు ఒక 2 సీసాలు సేవిస్తారు. అంటే ప్రభుత్వానికి ఒక రోజు 300-350 రూపాయలు ఇస్తే నెలకి ఒక 10,000 పైన ఇస్తున్నారు, సంవత్సరానికి 120,000 ఇస్తున్నారు. అదే బట్ట నొక్కుళ్ళు మనకి వేస్తున్నాడు, జగన్ మనకి డబ్బులు ఇచ్చేస్తున్నాడు, మనకి డబ్బులు ఇచ్చేస్తున్నాడు, నిక్కచ్చిగా ఇస్తున్నాడు అని నేను అందరూ అనుకుంటున్నారు. మహిళా తల్లి నవ్వుతున్నారమ్మా, ఈ డబ్బు ఆయన కాదు, ఈ డబ్బు ఆయన కాదు, మన ఇంట్లో మన భర్తలు కానీ మన పిల్లలు కానీ సేవించేటువంటి, కానీ కొంత డబ్బు పక్కదారి పెట్టేస్తుంది ఇందులో, కొంత డబ్బు పక్కదారి పెట్టింది. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైన్స్ మాఫియా, లిక్కర్ మాఫియా, రైస్ మాఫియా, ఇది కొత్త పదం అనుకుంటున్నారు అందరూ కూడా. ఇది ఊత పదాలు కాదు, ఇది ఊత పదాలు కాదు. ఈ ధాన్యం యొక్క ధాన్యానికి కిట్టుబాటు జరగకుండా రైతుకి, ధాన్యానికి కిట్టుబాటు జరగకుండా రైతుకి, ధాన్యానికి కేంద్రం ఇచ్చిన డబ్బు సరైన సమయంలో ఇవ్వకుండా ఈ ధాన్యం ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్మేలా ప్రోత్సహించడం,